అమ్మ నమస్తే అమ్మా. అమ్మా నీ పేరు ఏందమ్మా? నా పేరు వజ్రమ్మ. వజ్రమ్మ అమ్మా మీది ఈ ఊరేనా? ఈ ఊరేనా? వెంకట్రాపేట. వెంకట్రాపేట అమ్మా నీకు ఇక్కడ ఏమన్నా అంటే పొలాలు గిట్ల ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. అయితే నీకు రైతు బంధు ఇవన్నీ ఏమన్నా వస్తాయా? ఎట్లా అనిపిస్తుంది అయితే ఇప్పుడు రైతు బంధు ఇవన్నీ ఇంతకు ముందు లేవు కదా, ఇప్పుడు కేసీఆర్ ఇస్తాను మనకి, మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, సో ఎలక్షన్స్ కి నువ్వు ఎవరు కోరేస్తావు? నేనా? కేసీఆర్ కేస్తా. కేసీఆర్ కేస్తా. అంటే ఇప్పుడు కేసీఆర్ ఏమేమి మంచి పనులు చేసిండు అంటే మీ మాటల అన్ని మంచి పనులు చేసిండు. అన్ని రైతు బంధు ఇస్తుండు, పింఛన్ ఇస్తుండు, అన్ని ఇస్తుండు. అన్ని ఇస్తాడు. పెన్షన్ ఎంత వస్తుందమ్మా మీకు? మరి 2000 ఇస్తుంది. సరిపోతున్నాయి మీకు? గట్టిన సరిపెట్టుకుంటున్నాం. మరి మన పెన్షన్ మనీ ఏమన్నా అడుగుతారా మరి మీరు? మరి అడుగమంటే అడుగుతాం. అంటే మీకు మీకు సరిపోతానే లేవు, మీ అవసరాలు బట్టి అడగాలి కదా. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా 1000 రూపాయలు 500 ఎంత? ఇంకో 1000 అయితే మంచిగా ఉండు అనిపిస్తుంది. 1000 అయితే మంచిగా ఉండు అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ మీరు ఆయనకు ఓటు వేసుకు వెళ్ళిపోతారు? ఆయనకి వేస్తాం. ఆయనకి వేస్తాం. పోయిందా? మరి మరి మీ ఎమ్మెల్యే వీళ్ళందరూ మీరు మాట్లాడినారు ఎప్పుడైనా? మీకు మాత్రం మంచి చేస్తాండు, మంచిగా మీకు రైతు బంధు చేస్తాడు. ఇంత ముందు మరి కాంగ్రెస్ గానీ బీజేపీ ఇప్పుడు 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 ఒకవేళ వాళ్ళే వస్తాను అని చెప్పి ఇట్లా మాట్లాడతాను కదా, మరి ఎవరు వస్తారు మీ మనసుకి? ఎవరు ఎవరు గెలిస్తే మంచి? మనసుకు కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలవాలి. అంతే అంతే. ఇప్పుడు మరి మరి కేసీఆర్ ఎందుకు రావాలని మళ్ళీ కోరుకుంటారు అంటే ఇప్పుడు కేసీఆర్ వస్తానన్న ఈ బెడ్రూమ్లు ఇచ్చిన వాళ్ళ కులజావనన్న మాకు ఇస్తాడేమో అని మేము కోరుకుంటున్నాం. వచ్చింది ఇప్పుడు వాళ్ళు వస్తే ఈసారి కన్నా మళ్ళీ అది ఇస్తాడేమో మాకన్నా అని కులజా కూడా తీసుకుంటున్నాను. ఆ కులజా ఇచ్చిన మళ్ళీ ఒకసారి చెప్పండి. చెప్పు ఎవరు? మేము బెడ్రూమ్లో వచ్చిన వాళ్ళు కూడా ఆ తల ముంచుకురు కదా వాళ్ళు, అయితే ఖాళీ తలం ఉంది వాళ్ళది, ఆ ఖాళీ స్థలం అన్న వాళ్ళకు కావాలని కోరుకుంటారు వాళ్ళు. ఖాళీ స్థలం మళ్ళా ఆ బెడ్రూమ్ లో వచ్చిన వాళ్ళే మళ్ళీ కావాలంటారు ఖాళీ స్థలం కూడా. బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళే మళ్ళీ మేము వదిలిపెట్టము అని అంటారు. ఎందుకు అట్లా అంటారు మరి? సర్పంచ్ మా సర్పంచ్ మంచోడు కాక కదా, మా సర్పంచ్ మాట్లాడగలుగుతలేడు కదా. సర్పంచ్ అట్లా దొంగతనాన ఇచ్చేసిండు బెడ్రూమ్లు మాకు తెలియకుంటేనే. తెలిస్తే మాకు మేము ఎల్లొల్లి వేస్తామని రాత్రిపూటనే వంచేసారు. రాత్రిపూటనే అన్ని చదువుకోరు. ఏది చేస్తలేము మేము. ఇప్పుడు బెడ్రూమ్ వచ్చిన వాళ్ళను అడిగితే ఏమంటారు అంటే అది మాకు ఇస్తానంటేనే మేము బెడ్రూమ్ లోకి వచ్చినాము. ఖాళీ స్థలం కూడా మాకే ఉండాలి, మేము అమ్ముకుంటాం, మాకు లేకనే మేము బెడ్రూమ్ తీసుకున్నాం కాబట్టి. హలో, నేను కంకణాల సువర్ణ మాట్లాడుతున్నాను. మా ఆయన పేరు కంకణాల కనకయ్య. మాకు మాకు చాలా ఇబ్బంది ఉంది సార్, ఇల్లు గురించి ఇబ్బంది పడుతుంటే మేము బెడ్రూమ్ రావాలని కోరుకున్నాము, మాకు రాలేదు. మాకు ఖాళీ ప్లేస్ అన్ని ఇస్తారేమని కోరుకుంటున్నాము సార్ మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి.